తారక్ మామా అయ్యో రామా. అంకుల్ ఒక ప్లేట్ పానీపూరి. ఇదిగోండి అంకుల్. ఇదిగా బాబా బాబా, డబ్బులు నేను ఇస్తాను, వెళ్ళు వెళ్ళు. ఎందుకు అంకుల్? అది నాకు ఈరోజు నీ మీద చాలా ప్రేమ పొంగుతుంది. ఓకే కెప్టెన్. ఓకే వెళ్ళు వెళ్ళు అంకుల్. నేను ఇస్తాను, వస్తానని వెళ్ళి. ఈ బార్బర్ గారు నీళ్లు తేవడానికి నది ఒడ్డుకి వెళ్ళడం ఏంటి? హలో హలో ప్రిన్స్, నేను కేరీని మాట్లాడుతున్నాను. హలో కేరీ, నువ్వు ఎక్కడన్నా? నువ్వు ఇండియాకి వచ్చావు కానీ నన్ను కావనలేదు. నేను ఎప్పటి నుండో నీకు ఫోన్ ట్రై చేస్తున్నాను. అరే అవునను, అది విషయం ఏంటంటే రెండు సార్లు నేను ఫోన్ ఇంట్లో పెట్టి మర్చిపోయాను. ఫ్రెండ్స్, నేను మీ ఇంటికి వెళ్ళాను, జయ గౌర్ని అంకుల్ ని కలిసాను. వాళ్ళని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అవును, అది జయ నాకు చెప్పింది. కానీ నువ్వు మాత్రం భలే పని చేశావు, ఉన్నట్టుండి చెప్పకుండా ఇండియా వచ్చేసి మా అందరికి సర్ప్రైజ్ ఇచ్చా. నువ్వు ఎక్కడ ఉన్నావు? మనం ఇప్పుడు కలవగలమా? అది ఇప్పుడు నేను అది కొంచెం మీటింగ్ లో ఉన్నాను. ఓ పని చెయ్యి, నువ్వు రేపు ఇంటికి వచ్చేయి, సరేనా? ఓకే ప్రిన్స్, సీ యూ టుమారో, బాయ్. ఓకే టుమారో. ఈ టుమారో అయితే రేపు వస్తుంది, కానీ టుడే ఎప్పుడు అయిపోతుంది? సరే థ్యాంక్స్. ఇలా రావయ్యా, రా 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 రావయ్యా, త్వరగా టైం అవుతుంది. అయ్యో బాబు గారు, హోటల్ సార్ ఎప్పుడు నీళ్లు అడిగినా నాకు ఇస్తారు, కానీ ఇవాళ ఆయన తమ్ముడు గారు హోటల్ లో కూర్చున్నారు. ఆయన అప్పుడప్పుడు వస్తారు, నన్ను గుర్తు పట్టనే లేదు, అందుకే నీళ్లు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకుని బతిమలాడితే అందరికి దొరికిపోయాను. ఏమైంది బాబు గారు? ఇక్కడ ఏంటో ఏదో గుచ్చుకుంటుంది. బాబు గారు, మీరు పట్టుకుని కూర్చున్నారేంటి? చూడండి, నేను ఒకవేళ జుట్టు కట్ చేస్తే అది వెళ్ళి దాని మీద పడుతుంది, మురికి అయిపోతుంది. ఒక పని చేయండి, మీరు దాన్ని నా బాక్స్ లో పెట్టుకోండి, పర్లేదు. చేతితో పట్టుకుంటే మురికి అయిపోతుంది, ఇక్కడ పెట్టండి. బాబు గారు, 25 సంవత్సరాల నుండి ఒక వస్తువు కూడా పోలేదు. చెప్పండి బాబు గారు, త్వర త్వరగా అయిపోయింది కదా. ఏంటి త్వర త్వరగా, ఇంతకు ముందు ఎలా ఉండేది అలాగే అయింది. అయ్యో, ఈ జుట్టు విలువ ఎంత తెలుసా నీకు? ఎంత బాబు గారు? 25 పౌండ్లు 2500 రూపాయలు. సర్లే, ఏంటి రాత్రికి ఇక భయం లేదు. సరే సరే బాబు, నువ్వు ఈ క్లాత్ తీసేయి త్వరగా. పోలీసులు! అయ్యో, నేను ఇక్కడ కాదు కదా మీ ఆటలో కూర్చుంది, నా మొబైల్ కొంచెం ముందు ఎక్కడ పడిపోయి ఉంటుంది. పోలీసులు వస్తున్నారు.
గారు లాగుతారండి. అరే చేయొద్దండి. అరే నేనేం నేరస్తుండే కదా, వదిలేయండి. ఏంటిది ఈ వ్యక్తి ఒకటి దొరికాడు, ఇతను సంచి ఎక్కడ ఉంది? లేదండి, నేను ఇక్కడ వ్యాపారం చేయను సార్. అయితే మరి ఎందుకు పరిగెత్తావు? అది ఏమైందంటే నేను ఇక్కడికి జుట్టు కట్ చేయించుకోవడానికి వచ్చాను. ఇదిగో చూడండి, ఇదంతా నా జుట్టే సార్. చూడండి నల్ల నల్లగా ఎంత బాగుందా. నిజానికి నేను మిమ్మల్ని చూసి పరిగెత్తలేదు సార్. నేను ఆ బార్బర్ వెనక పరిగెట్టాను, ఎందుకంటే ఆ బార్బర్ బాక్స్ లో నా పర్స్ ఉండిపోయింది. అతని బాక్స్ లో నీ పర్స్ ఎందుకు పెట్టావు? అది నేను కింద ఇటుక మీద కూర్చున్నాను కదా, అయితే ఏంటంటే ప్యాంటు నా ప్యాంటు జేబులో ముందు పర్సు పెట్టుకోలేను కదా, అందుకే ఇటుక మీద కూర్చున్నాను, పర్సు నాకు గుచ్చుకుంటూ ఉంది, అందుకే నేను పర్సు తీసి చేతిలో పట్టుకున్నాను. అప్పుడు అతను అన్నాడు, వద్దు సార్, జుట్టు కత్తిరిస్తుంటాను కదా, అది పర్సు మీద పడుతుంది, అందుకే నా బాక్స్ లో పెట్టుకోండి అన్నాడు. సరే బాక్స్ లో పెట్టేస్తారని పెట్టేశాను. అంత చెప్తున్నావు, మరి సెలూన్ లోకి వెళ్ళి కట్ చేయించుకోవచ్చు కదా. లేదు సార్, నేను సెలూన్ లోనే జుట్టు కట్ చేసుకుంటూ ఉంటాను. ఇవాళ మంగళవారం కదా, సెలూన్ లన్నీ కట్టేశారు, అందుకే ఇవాళ. అయితే రేపు చేయించుకోవచ్చుగా. అయితే ఇవాళ రాత్రి మీ ఇంట్లో వచ్చి పడుకోమంటారా? అంటే సార్ మా నాన్నగారు ఉన్నారు కదా, ఆయన నాకు క్లియర్ గా చెప్పారు, ఈ రోజు ఒకవేళ జుట్టు కట్ చేసుకోకుండా ఇంటికి వచ్చావు అంటే అప్పుడు నేను నిన్ను ఇంట్లోకి రాని ఉన్నాను, అందుకే నేను ఇవాళ రాత్రి మీ ఇంట్లో పడుకోవచ్చా అడిగాను. అంతే, రాత్రి ఎక్కడో చోట గడపాలి కదా సార్, దాని అన్నింటికన్నా సురక్షితమైన చోటు పోలీసు వాళ్ళు ఇల్లే కదా. ఇతనే ఆ బర్బర్ సార్. ఏ బా, ఏంటి నా పర్స్ తీసుకుని ఎక్కడికి పరిగెత్తున్నావు? నాన్ సెన్స్. ఏ అబ్బో, సారీ, నీ బాక్స్ లో ఆయన పర్స్ నిజంగా ఉందా? ఉంది సార్. అయితే ఇచ్చే ఆయనకి. ఇదిగోండి. చూసారా, నేను అబద్ధం చెప్పను సార్, ఇది నా పర్స్, చెప్పాను కదా, అందుకే పరిగెత్తిందిగా. ఇక బయలుదేరు. ఓకే, థ్యాంక్ యూ. ఏ ఇట్రా. ఆ సార్. నీ పేరేంటి? అరే బాయ్, జుట్టు కట్ చేసినందుకు ఎంతైంది? అయ్యో సార్, మీరేదో పరిచయం ఉన్న వారిని ఊరికే కట్ చేశాను. నిజానికి నేను ఈ పని అసలు చేయను సార్. చూడు బాయ్, నేను ఉచితంగా నీ చేత పని చేయించుకోలేదు, ఎంతైందో చెప్పు, నాకు లేట్ అవుతాను, త్వరగా చెప్పు. డబ్బులు ఇవ్వాలని నీకు చాలా సరదాగా ఉంది కదా, అయితే నీ పర్సు ఇలా ఇవ్వు. సారీ. ఇలా ఇవ్వు. పర్వాలేదు సార్, సారీ. థ్యాంక్ యూ సార్, సారీ.